ప్రభునందు ప్రియ దేవుని సంగమ ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క సాయంకాల శుభములు బాగున్నారా? మరి లెంట్లోని రెండవ ఆదివారంకి ధ్యానం చేసుకున్నట్లయితే నిర్గమకాండము 33:17 నుండి 23 వరకు ఉంటుంది. అదే రీతిగా పరిశుద్ధులైన మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2:12 నుండి 17 వరకు జ్ఞాపకం చేసుకున్నాం. లూకా రాసిన సువార్త 10:17 నుండి 20 వరకు ధ్యానం చేసుకుందాం. మరి ఈ యొక్క లెంట్లోని రెండవ ఆదివారము మొదటి ఆదివారం నుంచి ఇప్పటి వరకు దేవత అవకాశం వచ్చిన దేవత దేవునికి వందనాలు. చూస్తున్నాం మీ అందరికీ ఈ యొక్క సాయంకాల శుభములు, అందరూ బాగున్నారని సరుస్తున్నాను. మరి నా గురించి ప్రార్థన చేయండి, నా గురించి, నా పరిచయం గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ గురించి, మీ కుటుంబాల గురించి, మీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తాం. అందరూ బాగున్నారని తలుస్తున్నాను. మరి లెంట్లోని రెండవ ఆదివారం కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి వెళ్దాం. తలడ వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కానభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయం తండ్రి, మిమ్మల్ని స్తుతించుకొని గణపరుచుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటా తండ్రి. ఒక ధ్యానం కలిచిండగా లింక్లోని రెండవ ఆదివారం రేపటి ఆదివారానికి ఈ సాయంకాలం మరి ఒక ధ్యానం కలిచిండగతండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు తండ్రి, మీ దృష్టికి అంగీకారం లాగుండగా మనం సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆలోచన తలంపుతండి. వాక్య సంధిలో కలిసిండగా మీరే నాతో మాట్లాడించు. ఈ చిన్న ప్రార్థన పదాలు చెంద పెట్టుకోమని అది పరిశుద్ధుడు నదిని శ్రీక్రీస్తున్నావు మిక్కిలో నేను బతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీ అందరికీ కలుగును గాక. చూడండి, ఈరోజు మనం ధ్యానం చేసుకున్న అంశము అంటే లింక్లోని రెండవ ఆదివారము యేసు నామము అన్న దాని గురించి ధ్యానం చేద్దాం. యేసు నామము, యేసు ప్రభు యొక్క నామము అంటే అలాగా చాలా విషయాలు ఉన్నాయి. తన మనం తమ బిడ్డలు అంటే మనము మన బిడ్డలకి పేరు పెట్టేటప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. అలాగే యేసు ప్రభు పుట్టక ముందే పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాల ద్వారా యేసు పేరు పెట్టబడటం జరిగింది. అంటే ముందు ఇమాజినేషన్ అనొచ్చు, ఫోర్కాస్టింగ్ అంటారు. అలాగా యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియం తల్లి యేసబు గారు వాళ్ళ యొక్క యేసు అని పేరు పెట్టబడడం జరిగింది. ఆ యేసు అని పేరుకి రక్షకుడు అని అర్థము అని మనం అందరికి తెలిసిన విషయమే. కానీ ఎన్నో పుస్తకాలు తిరగ అంటే మన ఊహలకు, ఆలోచనలకు, తలంపులకు ఒక చక్క పేరు పెట్టాలి, మంచి ఆలోచన ఉండాలి మా అని ఆలోచిస్తూ ఉంటాం. ప్రతి వ్యక్తి తన పేరు గొప్పగా పిలిపించుకోవడానికి ఆశపడుతూ ఉంటాయి. పేరు సంపద అంటే పేరు సంపాదించుకోవడానికి చేయరాని కార్యములు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. యేసు ప్రభు తన జీవితంలో కూడా దాదాపుగా 30 సంవత్సరాలు తను బతికిన 33.5 సంవత్సరాల జీవితంలో 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాల పరిచర్యలో చేసిన పరిచర్యను బట్టి యేసు ప్రభు యొక్క ఉన్నతమైన చక్కని ఘనమైన పేరు వచ్చింది. చేసిన అద్భుతాలను బట్టి, ఆశ్చర్యకారాలను బట్టి, అంటే ఎవరికి ఏది కావాలో అది ఆయన సమస్తం ఎరిగి ఆయన పేరుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరిని రక్షించాడు. అందుకనే ఆయనకి అంత ఉన్నతమైన పేరు వచ్చింది. ఇక్కడ కూడా అంటే మంచి పేరు పెట్టుకొని మనం చూస్తూ ఉంటాం అంటాం. ఎందుకంటే చాలా మంది వాళ్ళ పేర్ల మీదుగా మనం మన ఇళ్ళకు మనం మనకున్న ఇల్లు కానీ, భవంతులు కానీ, ఏదైనా పెద్ద పెద్ద వాటికి కానీ, అనాథాశ్రయాలు కానీ కట్టించడం కానీ, మన దాన ధర్మాలు చేయటం కానీ, ఈ విధంగా పేర్లు తెచ్చేస్తూ ఉంటాం. మన చర్చిస్లో కూడా ఏదైనా పాంప్లెట్ వేయాలనుకున్నప్పుడు అంటే గొప్ప కోసం నా పలానా పేరు మెమోరియల్ కానీ జ్ఞాపకార్థం చేసేటప్పుడు పలానా కుటుంబ సభ్యులు పేరు వేశారని అంటూ ఉంటారు. యేసు అలాగా ఈరోజు అంశం కూడా యేసు నామము అన్న అంశాన్ని ధ్యానం చేద్దాం. ఇందులో మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదంతా మంచిదే కానీ ప్రభువుకు నీ పేరు తెలుసా అని అంటున్నారు. యేసు ప్రభువుకు నీ పేరు తెలుసా అని అడుగుచున్నారు ఇక్కడ. అదే రీతిగా పరలోకంలో నీ పేరు ఉన్నదా అని అంటున్నారు. భూలోకంలో మనం బ్రతికినంత కాలము మంచి పేరుతో బ్రతికేమా, లేదా పరలోకంలో మనం చనిపోయిన తర్వాత మనకి పరలోకంలో కూడా మన పేరు పరిశుద్ధ గ్రంథంలో
పరిశుద్ధ గ్రంథములో నీ పేరు లిఖించబడిందా లేదా అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు నామము అనే అంశం మీద జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఇందులో వచ్చేసి ప్రభునందు ప్రియ దేవుని సంగమా చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, మొదటి పత్రిక 2వ అధ్యాయము దాదాపుగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే 12వ వచనం ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు ఉంటుంది. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయుచున్నాను. తల్లిదండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాణ్ణి ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. యవనస్తులారా, ఇక్కడ చూడండి, ఎందుకంటే చిన్నపిల్లలు, యవనస్తులు, తల్లిదండ్రులు, అదే రీతిగా మళ్ళీ ఇక్కడ అదే అంటారు. ఇక్కడ పర్టికులర్ గా ప్రభునందు ప్రియ దేవుని సంగమా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క రాసిన మొదటి పత్రిక, రాసిన మొట్టమొదటి పత్రికలో 2వ అధ్యాయం, మొదటి పత్రికలో 2వ అధ్యాయము యేసు విశ్వాసుడు ఎలా ప్రత్యేక కాపరిగా శ్రద్ధపరచాడు. ఇందులో మొదటి నుంచి మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, దేవుని ఆజ్ఞకు విధేయులగుట అని గురించి చెప్పాడు. అందులో ఒకరి ఎరగల ఒకడు ప్రేమ కలిగి ఉండాలని చెప్పాడు. ఇందులో వచ్చేసి ప్రేమ ద్వేషము వెలుగు చీకటికి చిహ్నం అంట. ప్రేమ దేశము వెలుగు చీకటికి, వెలుగుకు చీకటికి చిహ్నంగా ఉంటది ప్రేమ దేశము. ఇక్కడ చెప్పడం జరిగింది 9వ వచనంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎందుకంటే 9వ వచనం అంటది, వెలుగులో ఉన్నానని చెప్పుకొచ్చు తన సహోదరుని ద్వేషించిన వాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు అంటాడు. అంటే ఇక్కడ వచ్చినట్లయితే 13వ వచనం జ్ఞాపకం చేద్దాం. ఈ రోజు అంశం చూడండి ఏమంటున్నాడంటే, చక్కగా రాయబడి ఉన్నది ఏమంటే చూడండి, 13వ చిన్న 12వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడో జ్ఞాపకం చేసుకోవాలంట. ఈ వాక్యం కఠినతరమైనది అని చెప్తున్నాడు. చిన్నపిల్లలారా, తల్లిదండ్రులారా, యవనస్తులారా, వివిధ వయసుకు సంబోధించిన వారి గురించి బోధిస్తున్నాడు ఆయన. వివిధ రకాలైన వయసుకు సంబంధించిన వ్యక్తుల గురించి ఆయన బోధిస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 17వ వచనం కాకుండా దాదాపుగా 8వ వచనము 13వ వచనం చూడండి. ఎందుకంటే 12వ వచనం 13వ వచనం ఉంటుంది. చూడండి, సంబోధిస్తున్నాడు చూడండి, వారు ఎవరైనా అంటే దేవుని ఏం చేస్తారో జ్ఞాపకం చేస్తున్నాడు. చిన్నపిల్లల ద్వారా ఆయన నామమును పెట్టి నీ పాపము క్షమించబడ్డాయి అంటాడు. దేవుడు వారిని క్షమించాడు, విశ్వాసం నుంచి అంగీకరించండి అంటాడు. మీ పేరుని బట్టి అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుని పేరు నీవు ఎరిగి ఉండాలని చెప్తున్నాడు మొట్టమొదటి. దేవుని పేరు నువ్వు ఎరిగి ఉండాలి నీ పేరుని బట్టి. ఇక్కడ అదే ఉంటుంది చూడండి, నీ పేరుని బట్టి విశ్వాసం అంగీకరించడం అంటారు. చిన్నపిల్లలు దేవుని రాజ్యపు వారసులు అని చెప్తున్నాడు. చిన్నపిల్లలు అంట దేవుని రాజ్యానికి వారసులు. ఎవరేమో అంటారు, ఎవరు ఏమన్నా కూడా ఆయన పేరు, ఆయన క్రియలు, ఆయన పరిస్థితులు మీకు తెలుసు అని అర్థం. మన వ్యక్తిత్వం ఏంటి, మన పరిస్థితి ఏంది, మన స్థితిగతి ఏంది అనేది ఆయన తెలుసు. దేవుని పేరు నీవు ఎరిగి ఉండాలి, దేవుని యొక్క వ్యక్తిత్వము ఎరిగి ఉండాలి, దేవుని యొక్క క్రియలు ఎరిగి ఉండాలి, ఆయన పరిస్థితిని ఎరిగి ఉండాలి. ఇక్కడ అదే జరుగుతుంది చూడండి. నిర్గమకాండము మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిర్గమకాండము 3వ అధ్యాయం చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. మోషే చిత్తము, నేను ఇజ్రాయేల్ యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితృల దేవుడు మీ యొద్దకు నన్ను పంపించిన వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పాలని దేవుడు అని అడిగిన అంటాడట. ఇక్కడ అడిగించిన చూడండి, ఒక వ్యక్తి ఎరిగి ఉన్నారు, ఆ పేరు తప్పక తెలిసి ఉండాలి. ఒక వ్యక్తిని మనం ఎరిగి ఉంటే ఆ పేరు కంపల్సరీ తెలిసి ఉండాలి. పలానా వాడు అంటే పలానా పేరు అనగా ఆ వ్యక్తి గుర్తు రావాలి. అందుకని అంటాడు ఇక్కడ చూడండి, మోషే నీ పేరు ఏమని చెప్పినప్పుడు దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ చెప్తున్నది. యాకోబు కూడా, యాకోబు జీవితంలో కూడా ఎప్పుడైతే యాకోబు తన అన్నకు రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని తమ్ముడుగా ఇతను తీసుకొని తప్పిపోయి హారాను అరణ్యంలో దాక్కొని ఒక రాయి తలకిన పెట్టుకొని కలగంటాడు
కలగని ఆ కల ఈ స్థలం దేవుని స్థలం అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పటి నుంచి యాకోబు యొక్క పేరు మారిపోయింది. ఎప్పుడైతే యాకోబు స్థితి మారిందో యాకోబు స్టైల్ మారిపోయింది, కంప్లీట్ గా యూటర్న్ తీసుకున్నాడు యాకోబు యొక్క జీవితం. యాకోబు కాస్త ఏమైందంటే ఇజ్రాయెల్ గా మార్చబడ్డాడు. ఇజ్రాయెల్ పితృలు ఇజ్రాయెల్ కి మూల పురుషుడు యాకోబు అంటాడు. యాకోబు పేరు అడుగుచున్నది అంటే 32 చూడండి, యాకోబు ఆది కాండంలో చూడండి, ఆది కాండము 32వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట ఉంది చూడండి, 29వ వచనం చూడండి. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపము అంటాడు, అందుకని నీవు ఇందు నిమిత్తము నా పేరు అడిగితానని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను అంటాడు. అప్పుడు యాకోబు నేను ముఖాముఖికి దేవుని చేసి ఇచ్చాను, ఆయన నా ప్రాణం దక్కించిన ఆ స్థలము కెనీయులని పేరు కట్టాను అంటాడు. అప్పుడు కెనీయుల నుండి సాగిపోగా సూర్య దేవునికి తోడని చెబుతాడు. ఇక్కడ చూడండి 32వ వచనంలో ఒక మాట ఉంటాడు చూడండి, అందుచేత ఆయన యాకోబు తడగూటి మీద తుంటి నరమును కొట్టినప్పుడు నేటి వరకు ఇజ్రాయెల్ తడగూటి మీద తుంటి నరం తిందురు అంటారు. అంటే అంటే యాకోబు కాస్త ఇజ్రాయెల్ గా పేరు మార్చబడినది. మోషేని పేరు వ్యక్తిగతంగా మార్చబడుతుంది. వ్యక్తిగతంగా మోషే పేరు చెప్పుకుని దేవునికి చెప్తాడు. రెండోది యాకోబు జీవితంలో కూడా తన పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్తగా మారుతాడు. ఎప్పుడైతే యాకోబు మారాడు, యాకోబు ప్రార్థన మారింది, వాక్యం మారింది, నడక మారింది, స్థితి మారింది, ఆ సమస్తం మారిపోయింది యాకోబు యొక్క. అంటే చిన్నపిల్లలారా, తల్లిదండ్రులారా, యవనస్తులారా అంటున్నాడు దేవుడు. ఇక్కడ అడుగుతున్నాడు దేవుని పేరు నువ్వు ఎరిగి ఉండాలి అంటున్నాడు. దేవుని పేరు మనం ఎరిగి ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఏంటి ఎందుకు ఆయన పేరు మనం తెలుసుకోవాలి అంటే, ఎందుకు ఆయన పేరు మనం తెలుసుకోవాలి అంటే ఆయన నామమును బట్టి మన పాపములకు క్షమించబడింది గనుక అంటాడు. ఎవరి పేరిట పాప క్షమాపణ కలుగుతుంది? ఆయన పేరిట మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది, ఆయన నామమును బట్టి మాత్రమే. చూడండి మీకు జ్ఞాపకం చేస్తాను, లోకాసు వార్తలో కూడా, లోకాసు వార్త 24వ అధ్యాయం 45వ వచనంలో ఒక మాట ఉంది, 45వ వచనంలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే చూడండి, అప్పుడు ఆయన వారు గ్రహించినట్టయితే క్రీస్తు శ్రమపడి 3 దినం మృతుల నుంచి లేచి ఉన్నారు, యెరూషలేము మొదలుకొని సమస్త జనులు ఆయన పేరిట మారు మనసు పాప క్షమాపణ ప్రకటించబడని రాయబడుచున్నది. మారు మనసు, ఎందుకంటే దేవుని పేరు మనం ఎరిగి ఉండాలి, దేవుని నామం మనం ఎరిగి ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో చిన్నపిల్లలారా, తల్లిదండ్రులారా, యవనస్తులారా అంటున్నాడు. ఇక్కడ అదే అంటారు, తల్లిదండ్రులు మీరు ఆది నుండి ఉన్నవారు ఎరిగి ఉన్నారు అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే క్రీస్తుని ఎరిగిన వారు, తెలుసుకున్న వారు ఆయనతో ఆత్మీయమైన అనుభవం కలిగి ఉంటారంట. క్రీస్తుని ఎవరైతే ఎరిగి ఉంటారో, క్రీస్తుని ఎవరైతే తెలుసుకొని ఉంటారో, ఆధ్యాత్మికంగా వాళ్ళు ఏమంటారంటే అనుభవం కలిగి ఉంటారు, అనుభవం కలిగి ఉంటారు. యవనస్తులు ఏంటంటే దుష్టిని జయించినందున వారు రాయబడింది. యవన కాలంలో వచ్చే సాతాను యొక్క శోధనలను జయించుటకు క్రీస్తు బిడ్డలే ఉండాలంట. యవన కాలంలో వచ్చే సాతాను శోధనలు జయించుటకు క్రీస్తుని ఎరిగి ఉండాలి. చిన్నపిల్లలు ఒకలాగుంటారు, తల్లిదండ్రులు ఒకలాగుంటారు. తల్లిదండ్రులు ఏంటి, క్రీస్తుని ఎరిగిన వారు, తెలుసుకునే వారుగా ఆయనతో ఆత్మీయమైన అనుబంధం కలిగి ఉండాలి తల్లిదండ్రులు. యవనస్తులు ఏంటంటే చూడండి, యవన కాలంలో వచ్చే సాతాను శోధనలు జయించేవారుగా ఉండాలి, దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉండాలి, క్రీస్తు నామము ఎరిగిన వారుగా ఉండాలి. ఇక్కడ అదే జరుగుతుంది చూడండి, ఎవరి పేరిట నేను చెప్పాను లోకాసు వార్తలు ఏమిటంటే చూడండి, యెరూషలేము మొదలుకొని సమస్త జనులు ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపబడినని రాయబడి ఉన్నది కదా అంటారు. లోకాసు వార్త 24వ అధ్యాయము దాదాపుగా 47వ వచనంలో ఉంటది. ఏదో మనం తెలుసుకుంటే, ఎందుకంటే ఎవరి పేరిట పాప క్షమాపణ కలిగిందంటే ఆయన పేరిట మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది. దేవుని పేరిట మనం ఎరిగి ఉండాలి, దేవుణ్ణి ఎరిగి ఉండాలి, క్రీస్తు నామం ఎరిగి ఉండాలి. అదే చెప్తున్నాడు ఇటుకి అంటే నీకు తెలుసని అడుగుతున్నాడు, నువ్వు రక్షణ పొందుదా, నువ్వు పరలోకంలో ఉంటున్నాడు. మనం రక్షణ పొందాలి, పరలోకంలోకి వెళ్ళాలంటే ఆయన పేరు కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఇది చూసినట్లయితే మొదటి పాఠంగా జ్ఞాపకం చేయడం రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనం నుండి 17వ వచనం దాకా ఉంటుంది. చిన్న బిడ్డలకును
తల్లిదండ్రులకును యవనస్తులకును అని చెప్తూ ఉంటాడు. ఇందులో అందులో అని ఇంకొక మాట ఉంటది, ఎందుకంటే మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 17లో ఉంటది, లోకమును ప్రేమించరాదని హెచ్చరిక చేస్తూ ఉంటాం. మీరు లోకమును ప్రేమించరాదని చెప్తూ ఉంటాడు, ఎందుకంటే లోకములోను ఉన్న లోకములను ప్రేమించు అంటే హెచ్చరిక చేస్తాడు. దేవుని దృష్టిలో లోకం అనగా ప్రపంచం మాత్రమే కాదు, క్రీస్తు కనిక్రమం లేని ప్రపంచం అంటాం, క్రీస్తు యొక్క కనిక్రమం లేని ప్రపంచం అంటాం, యేసు ప్రభు యొక్క కనిక్రమం లేని ప్రపంచం. క్రీస్తు అసలు అంటే యేసు ప్రభు ఎవరు ఎరగని ప్రపంచం అంటాం. అందుకనే ఈ ప్రపంచంలో మనం ఉన్నామని చెప్తున్నాడు, ఎందుకంటే లోకము ప్రేమించి తల్లిదండ్రులు ప్రేమ ద్వేషం కక్ష అలాంటి జీవితంలో ఉంటాయంట. శరీరం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శరీరాశ నేత్రాశ జీవపుటం పొమ్ము అని మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. లోకంలో మనం అదే అంటాడు, లోకమును ప్రేమించరాదని హెచ్చరిక చేస్తున్నాడు, సహవాసము విరుద్ధంగా జీవించరాదని హెచ్చరికలు చేస్తున్నాడు. లోకానుసారమైన అంటే యేసు ప్రభుని క్రీస్తు నామం ఎరగని ఈ లోకంలో మనం జీవించరాదు, ఎలా ఉండాలని చెప్తూ ఉంటున్నాడు. తల్లిదండ్రులారా, చిన్న బిడ్డలారా, యవనస్తులారా అని అలా ఉండకూడదని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే నేత్ర శరీరాశ నేత్రాశ జీవపుటం తండ్రి వల్ల పుట్టినవి కాదు, లోక సంబంధమైన చెప్తాడు. అవి లోక సంబంధమైనవి కాబట్టి వాటి గురించి పర్టికులర్ గా మెన్షన్ చేశాడు ఇక్కడ. లోక సంబంధమైన తండ్రి ప్రభువైన తండ్రి అయిన యేసుక్రీస్తు ద్వారా పరల పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవి కాదు, ఇది లోకానుసారమైన ప్రపంచం ద్వారా పుట్టినవి. నేత్రాశ జీవపుటంపము శరీరాశ ప్రపంచ ప్రస్తుతం పరిస్థితులను బట్టిగా వచ్చినాయి అనమాట. అందుకని ఆయన చెప్తాడు, ఏమని అంటాడంటే లోకమును ప్రేమించరాదని హెచ్చరిక చేస్తున్నాడు, మనకే హెచ్చరిక చేస్తున్నాడు. క్రీస్తు యేసు క్రీస్తు ఇక్కడ అదే చెప్తాడు, దేవుని పేరుని ఎరిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే చిన్న బిడ్డలారా, తల్లిదండ్రులారా, ఎవరస్తులారా, లోకంలో ఉన్న ఈ యొక్క హెచ్చరికలు ఆటి జోలు ఎల్లొద్దని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. యాకోబు మోషే ఎలా అయితే తెలుసుకున్నాడు, యాకోబు ఎలా అయితే పేరు మార్చుకున్నాడు, మనం కూడా అలాగా మన వ్యక్తిత్వాన్ని కూడా మనం మార్చుకుంటూ ఉండాలి, దేవుని గురించి ఎరిగి ఉండాలని చెప్తాడు. ఇది మొదటిది. రెండవది వచ్చేసి జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, నిర్గమకాండంలో ఇక్కడ చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. నిర్గమకాండము 33వ అధ్యాయము 17వ వచనం కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నా కటాక్షం కలిగి ఉన్నది, నీ పేరును బట్టి నిన్ను ఎరిగేదనని మోషేతో చెప్పను అంటున్నాడు. నీ పేరును బట్టి, యెహోవా అని పేరును బట్టి మాత్రమే. ఇక్కడ చూడండి, ఇక్కడ మాట్లాడేది నీ పేరు దేవునికి ఎరిగి ఉండ, అంటే మన పేరు దేవుని ఎరిగి ఉండాలి, లేదా ఆయన యొక్క వ్యక్తిత్వం మనం ఎరిగి ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్న సందర్భాన్ని గమనించవచ్చు మనం. ఇక్కడ అదే అంటాడు, 34వ అధ్యాయంలో ఏం జరిగిందంటే చూడండి, ఇజ్రాయెల్ చేసిన పాపమును బట్టి దేవుడు వారితో రానున్న హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. ఇజ్రాయెల్ చేసిన పాపమును బట్టి అంటే రానున్న హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. దానికి ఇజ్రాయెల్ యొక్క పశ్చాత్తాపడటం, మోషే దేవునితో మాట్లాడటం, తర్వాత దేవుడు మోషే గురించి మార్గం చూపించడం అంటాడు. మోషే దేవునితో మాట్లాడతాం అంటాడు. ఆ తర్వాత వచ్చేసి దేవుడు మోషేకి మార్గం చూపిస్తూ ఉంటాడు. దేవుడు అంటే ఇక్కడ జరిగిన సంఘటన కూడా అది, దేవుడు మోషేకు తన మహిమను కనపరిచే ఉద్దేశంతో ఉంటాడు. ప్రభునందు ప్రియ దేవుని సంఘమ, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పడం అంటారు. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుతానంటాడు. అక్కడ సీనాయి కొండ కాడ మురియ పర్వతం దగ్గర కానీ మోషే వెళ్ళినప్పుడు, తన పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు అప్పుడు అడుగుతాడు దేవుడు కూడా, మోషే మోషే అని. అప్పుడు అడు ఆ మండుచున్న పదను చూస్తూ తెలుసుకుంటాడు అక్కడ మోషే కూడా. దేవుణ్ణి మనం ఎరగాలి అంటే మనం కూడా తెలుసుకుంటూ ఉండాలి, నీ పేరును బట్టి నేను ఎరిగిదనని మోషే చెప్తాడు అంటాడు. మోషే పేరు దేవుడికి తెలుసు, నీ పేరు దేవుడికి తెలుసు అని అడుగుతున్నాడు. మోషే పేరు అంటే ఆ ఒకరికి ఒకరికి తెలియాలంటే ముందు మనం ఎరగాలి, ఎదుటి వాళ్ళని మన వ్యక్తిత్వాన్ని ఎరగాలి. మనతో మంచి అలవాట్లు, మంచి తలంపులు, మంచి ఆలోచనలు ఉంటేనే మనల్ని ఎరుగుతారు ఎవరైనా కూడా. ఇక్కడ జరిగింది అది, ఎందుకంటే మోషే పేరు దేవునికి తెలుసు, నీ పేరు దేవునికి తెలుసు అని అంటున్నాడు. ఎందుకంటే మోషేలాగా మనం కూడా ఉన్న మాట వినేవారుగా, లోబడేవారుగా, అనుసరించేవారుగా, విధేయత కలిగిన వారుగా,
మనం మోషే లాగా ఉంటే మన పేరు కూడా మోషే దేవుడికి తెలుస్తుంది. ఇక్కడ అదే అంటాడు, నీ పేరు దేవుడిని ఎరిగి ఉండాలి అంటున్నాడు. ఇక్కడ మన పేరు అంటే దేవుడు ఎరిగి ఉండాలి. పేరు గొప్ప, మన మన పేరుకు తగ్గట్టుగా మన మనుషులు ఏమనుకో, దేవుడు మనల్ని ఎరగడు. మంచి పేర్లు పెట్టుకుంటారు చాలా మంది. యేసు 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 దాస్ అని పేరు పెట్టుకుంటాడు, జక్రయ్య అని పేరు పెట్టుకుంటాడు, యోహాను అని పేరు పెట్టుకుంటాడు, మోషే అని పేరు పెట్టుకుంటాడు. పేర్లకి మనిషికి సంబంధం ఉండదు. మనిషి ఒకలాగా ఉంటాడు, పేరు ఒకలాగా ఉంటుంది. పేరు ఒకలాగా ఉంటుంది, మనిషికి యొక్క క్యారెక్టర్ ఒకలాగా ఉంటుంది. ఇక్కడ అదే చూడండి, మోషే దేవుని పిలుచుకు అంటే దేవుని పిలుపుకు లోబడ్డాడు, దేవుడు చెప్పిన యావత్తు జరిగించాడు. మోషే పేరు దేవునికి తెలుసు, మోషే పేరు ఎరిగి ఉన్నాడు. దేవుడు ఏ చెత్త చేశాడు, ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని తీసుకొని రావాలని. ఇదంతా మనం చూసినట్లయితే 8వ వచనం కూడా ఉంటుంది. చూడండి, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండ 8వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇందులోనే ఇందులోనే చాలా విషయాలు ఉంటాయి. మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 8వ వచనం చూడండి, మోషే ఆ గుడారం వెళ్ళుచున్నప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారం దూరం వద్ద నిలిచి అతని గుడారంలోనికి పోవరకు అతని వెనక తట్టు నుంచి చూసిచున్నాడు అంటాడు. మోషే ఆ గుడారంలోకి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారం దూరం వద్ద నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను అంటాడు. ఎన్నో వచనం, 9వ వచనం, 33వ అధ్యాయం 9వ వచనం. అరే దేవుడు నీతో మాట్లాడాలంటే నీకంటూ ఒక క్యారెక్టర్ ఉండాలి, నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి, నీకంటూ ఒక అలవాట్లు మంచితనం అన్ని ఉండాలి. అదే అంటాడండి యోహాను సువార్త మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో దాదాపుగా నేత్రాస జీవపు డంపము ప్రపంచానికి సంబంధించిన ఆశలు కలిగి ఉంటే, ఈ నేత్రాస జీవపు డంపము అన్న కొన్ని పదాలు మనం చూసినట్లయితే ఇబ్బంది ఉంటుంది. అంటే మనం కూడా అలాగా ఉంటాం అని, అలా ఉంటే దేవుడు మాట్లాడదు కదా అది అంటాడు. అలాంటి లక్షణాలు కలిగి ఉంటే దేవుడు మనతో ఎందుకు మాట్లాడతాడు? మనం ఎలా ఉండాలి? ఇదేత కలిగి ఉండాలి, లోబడేవారుగా ఉండాలి, మాట వినేవారుగా ఉండాలి, చెప్పిన మాటను అనుసరించేవారుగా ఉండాలి, అంగీకరించేవారుగా ఉండాలి. ఇక్కడ అదే ఉంటుంది చూడండి, ఇక్కడ ఏముంటుందంటే చూడండి, ఒక మాట చూస్తాను, దేవుడికి తెలుసు అంటాడు. ఆ గుడారం వద్ద నుంచి ప్రజలందరూ మేఘస్తంభం అక్కడ చూస్తూ ఉంటాడు. ప్రతివాడు ఆ ద్వారం వద్ద నమస్కారం చేయించున్నాడు అంటాడు. దేవుడు మోషే మాట్లాడుతున్నాడు, మనుషులతో స్నేహంతోనూ మాట్లాడుతున్న యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. యెహోవా ఒక వ్యక్తితో ముఖాముఖిగా మాట్లాడాడు, ఎదురెదురుగా మాట్లాడాడు. ఎలా అది ఎలా సాధ్యం అవుతుంది? దేవుడు నాతో మాట్లాడాలి అంటే నాలో కొంత ఎంతో కొంత దైవత్వంలో లక్షణాలు కలిగి ఉండాలి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించటమనో, మాట్లాడటమనో, ఎరిగి ఉండటమనో, ఇదైతే కలిగి ఉండటమనో, ప్రార్థన జీవితం కలిగి ఉండటమనో, విశ్వాసం కలిగి ఉండటమనో, నమ్మకం కలిగి ఉండటమనో, ఇలాంటి మోషేకు ఉన్నాయి. కాబట్టి మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. మోషేని కూడా దేవుడు ఎరిగాడు, దేవుడు మోషేని ఎరిగాడు. మరి నేను దేవుణ్ణి ఎరగాలి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ జరిగింది కూడా అదే చూడండి. యోహాను సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచిన ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు మాత్రమే ప్రవేశించడు. పిలిచిన ప్రతివాడు వెళ్ళడు, తెలుసుకున్న ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు. చర్చికి వచ్చే అందరూ పరలోకానికి వెళ్తారంటే పొరపాటు. ఎవరైతే ఆయన చిత్త ప్రకారం చేస్తారో, ఎవరైతే ఆయన యొక్క విధేయత కలిగి ఉంటారు, ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారు. ఇక్కడైతే అంటాడు, చిన్న బిడ్డలారా, తల్లిదండ్రులారా, యవనస్తులారా, లోకానుసారం పేరు పెట్టి పిలుస్తున్నాడు. చిన్న బిడ్డలు, తల్లిదండ్రులు, యవనస్తులు పేరు పెట్టి పిలుస్తున్నాడు. అంటే నీ పేరు ఆయన ఎరిగి ఉన్నాడు, కానీ మనం ఆయన ఎరగల. కానీ ఇక్కడ మోషే పేరు ఆయన ఎరిగి ఉన్నాడు, మోషే ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ మన ఇక్కడ మొదటి పత్రికలు ఏంటంటే, లోకానుసారమైన లోకములు కలిగి ఉన్నాం కాబట్టి మనం ఆయన ఎరగలేకపోతున్నాం, కానీ మన పేరు ఆయన ఎరిగి ఉన్నాడు. క్రీస్తు నామం అని అన్నాడు, ఇక్కడ జరిగింది అదే. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఏమంటున్నాడంటే ప్రభు ప్రభు అని పిలిచిన ప్రతివాడు పరలోకానికి ప్రవేశించడు, కానీ పరలోకం ఉంది నా తండ్రి చిత్త ప్రకారం రాయబడిన వాడే ప్రవేశించినాడు. ఆ దినమున అనేకులు చూసి ప్రభు ప్రభు మేము నీ నామం అంటే ప్రవచించలేదా, నీ నామము దెయ్యం వెళ్ళగొట్టలేదా, నీ నామం ప్రవచించలేదా, నీ నామము దెయ్యం వెళ్ళగొట్టలేదా, నీ నామం అనేకమైన అద్భుతాలు చేయలేదని చెప్పుకుంటారు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయలేరా నా దగ్గర నుండి,
పొందిన వారు చెప్పుదని అంటాడు నా అమ్మ. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కొట్టుకున్న బుద్ధిమంతుడే పోలి ఉంటాడు. నా దేవుని మాటలు ఎవరైతే వినయంగా ఉంటాడో, విధేయతగా ఉంటాడో, విశ్వాసం కలిగి ఉంటాడో, ఇది బండన అది అంటే చక్కగా చూడండి ఏమంటాడు, బండ మీద ఇల్లు కొట్టుకుని బుద్ధిమంతులాగా ఉంటాడు అంటాం. చక్కన ప్రభునందు ప్రియ, ఎందుకనంటే దేవుని పేరు నువ్వు ఎరిగి ఉండాలి మొదటిది. రెండోది వచ్చేసి నీ పేరు దేవుడు ఎరిగి ఉండాలి. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. క్రీస్తు నామము, ఆయన నామం ఎరిగి ఉండాలి. ఆయన నామము మనం ఎరిగి ఉండాలంటే మోషే లాంటి లక్షణాలు కలిగి ఉండాలి. పిలిచిన ప్రతివాడు వెళ్ళడు, చర్చికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్ళడు. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఎందుకంటే ఎవరు నన్ను ఎరిగి ఉంటాడో నేను వారిని ఎరుగుదును అంటున్నాడు. మత్తయి సువార్త 10:33 వచ్చిన కూడా ఉంటుంది, ఎవరు నన్ను ఎరుగుదునో నేను వారిని ఎరుగుదును అన్న మాట చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుడు తెలియకపోతే నీ పేరు పెట్టి ఆయన ఎరుగుదని అంటాడు. నువ్వు పరలోకంలో పుస్తకంలో రాయబడినని చెప్తున్నాడు. ఇక్కడ లోక సువార్త చూడండి, 10:3 ఒక మాట ఉండదు, 3వ పాఠము లోకాసువార్త 10వ అధ్యాయము దాదాపుగా 20వ వచనంలో ఒక మాట ఉండదు, జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోకాసువార్త 10వ అధ్యాయము 20వ వచనం ఏమంటుంది ఒక మాట చదువుకుందాం చూడండి. ఆయన దయ్యములు మీకు లోబడుచున్నవి, సంతోషింపక మీ పేరు పరలోకం రాయబడి ఉన్నాయి, సంతోషించు వారందరికీ చెప్పుచున్నాను అంటాడు. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఇక్కడ ఈ వచనాల్లో ఉంటుంది. ఎందుకంటే లోకాసువార్త 17వ అధ్యాయం నుంచి 17-20 వచనాల దాకా ఉంటుంది, 17 నుంచి 21 వచనాలు. ఇక్కడ 70 మంది శిష్యులు సంతోషం తిరిగి వచ్చి ప్రభు ఆ దయ్యములతో కూడా నా నామమును మాకు లోబడుచున్నాయని చెప్తున్నారు. 70 మంది శిష్యుల గురించి చెప్తాడు ఇక్కడ. దాదాపుగా మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 70 మంది తిరిగి వచ్చి చేసిన పరిచర్య నివేదికను సమర్పిస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన పరిచర్య యొక్క స్టేటస్ ని, వాళ్ళు చేసిన పరిచర్య యొక్క టోటల్ రిపోర్ట్ ని యేసు ప్రభుకి సబ్మిట్ చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు చూడండి, 70 మందికి యేసు అప్పగించిన పనిని విజయవంతంగా ముగించుకొని తిరిగి వచ్చి ఆయన దెయ్యముల మీద కూడా నామము లోబడుచున్నాను ఆనందంగా చెప్పుచున్నారు. అక్కడ ఎవరైనా చెప్తే దానికంటే అంటే ప్రభు ప్రశంసించి అభినందిస్తాడని తెలిసారు వాళ్ళు. మనం చేసింది చాలా గొప్పగా ఉంది కదా అనుకొని వాళ్ళు వచ్చి ఆ రిపోర్ట్ని చెప్తున్నారు. ఆ 70 మంది శిష్యులు వచ్చి యేసు ప్రభు అయితే ఏ పని అయితే అప్పు చెప్పాడో ఆ పని వాళ్ళు తిరిగి వచ్చి యేసు ప్రభుకి రిపోర్ట్ చేస్తున్నాడు. ఆ రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఆయన ప్రశంసిస్తే అభినందిస్తాడని తెలిసారు. కానీ సాతాను మెరుగులు వలె ఆకాశం పడుతున్నది చూసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ జరిగింది అదే చూడండి, 70 మంది లోబడుచుండగా ఆయన సాతాను మెరుపులు ఆకాశం పడి చూసి అంటాడు, ఇదిగో పాములు తోడులు తొక్కుంటూ శత్రువులు బలవంతటి మీద నీకు అధికారం అనుగ్రహించును అంటాడు. ఇది నీకెంత మాత్రము హాని చేయదని చెప్తున్నాడు. 20వ వచనం 19వ వచనంలో ఉంటది. తర్వాత ప్రభునందు ప్రియ దేవుని సంగమ, చీకటి శక్తులు దుష్ట శక్తులు అపజయం పొందుతూ చూస్తున్నాడు. ఈ దానికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లే దెయ్యములు ఎల్లగొట్టి పేరు సంపాదించడం ద్వారా నువ్వు సంతోషించద్దు. వేరేదో చేసటం వల్ల నేను ప్రార్థన చేస్తే అది పోయింది, నేను ప్రార్థన చేస్తే పొలాన్ని పోయింది అని మనం అనుకోకూడదు. దెయ్యములు ఎల్లగొట్టి పరలోకంలో చేరకపోతే నీకు అది దుఃఖమే. మనం అంతా చేసి మోషే లాంటి వ్యక్తి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వాళ్ళ ఐగుప్తులను తీసుకొచ్చి సినాయి కొండకాటి పెట్టి తర్వాత మరి నిబోశిఖరం కానిచ్చి వాగ్దాన భూమిని చూడమన్నారు. కానీ మోషే నెలలో కానీ దుఃఖం లేదు, అంత పరిచర్య చేసి అంత సాహసం చేసి దేవుని పనికి చేసి కానీ వాగ్దాన భూములు అడుగు పెట్టని మోషే పరిస్థితి ఎంత దుఃఖపడి ఉంటాడు మీరు చూడండి. ఒకసారి ఆలోచించండి ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఇక్కడ అదే అంటే ఈ లోక సంబంధంలో నీ పేరు ప్రఖ్యాతి పేరును బట్టి సంతోషించొద్దు. అంటే నాకేదో అప్పు చెప్పాడు, నేనేదో చేశానని ఇల్లు రిపోర్ట్ చేయటం వల్ల నీకేదో పేరు వస్తుంది అనుకోవటం చాలా పొరపాటు. అది సంబరపడ్డారు అక్కడ 70 మంది శిష్యులు వచ్చి, అంటే పరలోకం నీ పేరు రాయబడుతున్నందుకు అంటే నేను చేసిన పనికి నా పేరు రాయబడిందని యేసు ప్రభు దగ్గరకు వచ్చి సంతోషపడ్డారు ఆ 70 మంది పొరపాటు. ఇక్కడ అదే కదా, పేరు చేయని వారి పేరు రాయబడతాయంట. ఎందుకంటే ఎవరైతే పాపము చేయకుండా ఉంటారో
వాళ్ళ పేరు మాత్రమే రాయబడుతుంది. రెండవది నీతిమంతులుగా ఉండేవారి పేరు మాత్రమే రాయబడుతుంది. మూడవది దేవుని స్వార్త సేవకులు సహాయపడే వారి పేరు మాత్రమే రాయబడుతుంది. నాలుగవది వస్త్రములు హృదయములు పవిత్రపరచుకోకుండా పవిత్రంగా వారి వారి పేర్లు మాత్రమే రాయబడుతుంది. ఐదవది నిర్దిష్టమైన దైవత్వము అసహనమైనది అంటే అబద్ధమైన దాన్ని జరిగించకుండా ఉండవారి పేర్లు మాత్రమే రాయబడుతుంది. ఆరవది ఏమంటాడంటే నీ పేరు రాయబడాలంటే నువ్వు ఎరిగి ఉండాలంటే ఆయన నిన్ను ఎరిగి ఉండాలి. మనం అంటే నన్ను ఆయన ఎరిగి ఉంటే ఆయన నన్ను ఎరిగి ఉంటాడు, నేను ఆయన ఎరిగి ఉంటే ఆయన నన్ను ఎరిగి ఉంటాడు. అంటే చూడండి, ఈ లోక పరలోకంలో నీ పేరు చేర్చబడాలి, నీ పేరు ప్రభువుకు తెలియజేయాలంటే నీ పేరు రాయబడాలంటే ఏముండకూడదు అంటాడు, పాపం చేయవారుగా ఉండకూడదు, పాపం చేయని వారుగా ఉండాలంట. రెండవది నీతిమంతులుగా ఉండాలంట. మూడవది సువార్త సేవకులకు సహాయపడిగా ఉండాలంట. నాలుగవది వస్త్రం అంటే హృదయం అపవిత్రపరచుకోకుండా వారి వారి పేర్లు రాయబడాలంట. మన హృదయము అపవిత్రపరచుకోకూడదు. లోకానుసారం మన ఆశలకు జీవపు డంపము శరీరాశ నేత్రాశ అవి ఉండకూడదు అని చెప్తున్నాడు. లోకానికి సంబంధించినవి ఉండకూడదు అంటున్నాడు. ఐదవది నిర్దిష్టమైన దైవక అసహించకమైన అబద్ధమైనది ఆడకూడదు అని చెప్తున్నాడు. క్రీస్తు నామమును క్రీస్తు పేరిట, క్రీస్తు పేరు క్రీస్తు నామము. ఈరోజు అదే అంటాడు. ఎవరు రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో చెప్పాను ఏమందంటే, ఇందులో మూడు విషయాలు చెప్పాను. ఒకటి ఏంటంటే దేవుని పేరు నీవు ఎరిగి ఉండాలని చెప్పాడు. దేవుని పేరు ఎరిగి ఉండాలంటే చిన్నబిడ్డలారా, తల్లిదండ్రులారా, యవనస్తులారా, లోకానుసారమైన ఆశలకి వెళ్లకుండా దేవుని పేరు మీరు ఎరిగి ఉండండి అని చెప్తున్నాడు మొదటిది. రెండవది వచ్చేసి చూడండి, మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి ముఖాముఖిగా మాట్లాడాలంటే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టరు, వ్యక్తిత్వము అంటే ప్రార్థనా జీవితము, విధేయత జీవితము, లోబడే జీవితము, అంగీకరించే జీవితము. దేవుడు గుడారపు దగ్గరికి వచ్చి మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. అంటే మీ మోషే అనే పేరు దేవుడికి తెలుసు, దేవుడి పేరు మోషేకి తెలుసు. నా పేరు దేవుడికి తెలియాలి, దేవుడి పేరు నాకు తెలియాలంటే మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి. నీ పేరు దేవుడు ఎరిగి ఉండాలని చెప్తున్నాడు. మోషే నీతిమంతుడు, నిందారహితుడు, సాత్వికుడు, మంచి మనసు కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు, అబ్రహాం దేవుడికి లోబడిన వాడు, తల్లిదండ్రులకు లోబడిన వాడు మోషే. అందుకనే దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. చెప్పిన పని చేసేవాడు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాడు. అందుకనే దేవుడికి మోషే తెలుసు, మోషేకి దేవుడికి తెలుసు, ముఖాముఖిగా మాట్లాడాడు. మూడవది వచ్చేసి మనం ఆ 70 మంది శిష్యులకి ఒక పని అప్పు చెప్పాడు, దేవుని ఎల్లగొట్టే పని. వాళ్ళు అప్పు చెప్పి వచ్చి యేసు ప్రభువుకి రిపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళు వచ్చి సంతోషిస్తున్నారు, నాకు అప్పు చెప్పిన పని నేను చేసేసాను కదా, నాకు మంచి నాకు అధికారం ఇస్తాడు, నన్ను సంతోషిస్తాడు, నన్ను అభినందిస్తాడు అని అనుకుంటా. పొరపాటు, ఒక దెయ్యంలో ఎల్లగొట్టిన పని చేసినంత మాత్రమే కాదు, నీలో పాపం ఉండకూడదు. నువ్వు పరలోకంలో నీ పేరు రాయబడాలి అంటే ఏమంటాడంటే పాపం చేయకూడదు, నీతిమంతులుగా ఉండాలి, సువార్త ప్రకటించేవాడుగా ఉండాలి, ఇంకా రీతిగా నిందారహితంగా ఉండాలి, పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. ఇక్కడ చెప్తూ ఉంటాడంట, నిర్దిష్టమైన దైవికమైన అబద్ధాలు ఆడకుండా ఉండాలని చెప్తున్నాడు. మూడు విషయాలు చెప్పాను. ముఖ్యంగా అంటే నీ పేరు ఎక్కడ ఉన్నప్పటికీ నువ్వు అంటే మన పేరుని బట్టి మనం సంతోషంగా ఉండవు, మన ఆధ్యాత్మికమైన జీవితం బట్టి మాత్రమే మనం సంతోషంగా ఉండవు. పేరు గొప్ప, వ్యక్తిగతంగా నీ పేరు చక్కని పేరు పెట్టుకున్నావు. మోషే చాలా మంది పేరు మంచి పేర్లు పెట్టుకుంటారు, పేరుకు తగ్గట్టుగా మనిషి యొక్క ఉండదు, మనశ్శాంతి ఉండదు. కాదు, దేవుడు అంటాడు నీ పేరు కాదు, నీ పేరు లిఖించబడాలంటే నీ పేరుకు తగ్గట్టుగా మనం కూడా జీవించాలి. యేసు ప్రభు చూడండి, క్రీస్తు రక్షకుడని పెట్టుకున్నాడు. ఆయన రక్ష 3.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరిని రక్షించాడు. నశించిన దాన్ని వెదికి రక్షించడు కొరకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు అన్నట్టుగా ఆయన మొదలుకొని చూడండి, మొత్తం మొదట మెరాకిల్ కానాలో చేసిన పెళ్లి విందు మొదలుకొని చివరి వరకు చనిపోయే వరకు ఆ యొక్క ఇద్దరు దొంగల్లో ఒకడు పశ్చాత్తాపడితే ఏమంటాడంటే నీ పరలోకం నీ పరదేశంలో నన్ను కూడా చేర్చుకోండి, చివరి పని వరకు ఆయన చేస్తాడు. ఎంత గొప్ప చూడండి, చనిపోయే ముందు కూడా ఒక వ్యక్తిని క్షమించి తన పరలోకంలో పరదేశంలో ఏర్పాటు చేసుకుంటాడు. అది పేరు గొప్ప. బ్రతి ఎంతకాలం బ్రతికేమన్నది కాదు, ఎంత మంచి ఎంత మంచి పనులు చేసి బ్రతికేమన్నదే కావాలి.
యేసు క్రీస్తులాగా ఒక క్రైస్తవుడిగా మనం ఆలోచిస్తూ ఉండాలి. ఇక్కడ జరిగింది అదే చూడండి. ఎందుకంటే ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఫైనల్ గా యోహాను సువార్త 6వ అధ్యాయము 10వ వచనం దాదాపు 37వ వచనంలో ఒక మాట ఉంటుంది. 37వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మీరు నన్ను చూసి ఉండి విశ్వసించున్నాను మీతో చెప్తున్నాను. ఏదంటే అంటే మీరు నన్ను చూసి ఉండి విశ్వసింపగా ఉన్నారని మీతో చెప్తున్నారు. ఆయన చూసి కూడా ప్రార్థనకి వెళ్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చదువుతున్నావు, అంటే రెగ్యులర్గా వెళ్తూ కూడా మన విశ్వాసం ఉంచాం. చూసి కూడా విశ్వాసం ఉంచాం మనం ఎలా పరలోకానికి జాయిన్ అవుతాం? అరే మండలకాల దినాల్లో 40 రోజులు మనం మండలకాల ప్రార్థన జరుపుకుంటూ ఉంటాం, పశ్చాత్తాపడతాము, మారు మనసు ఉంటుందా? ప్రతి సంవత్సరం 365 రోజులు మండలకాలం వస్తూ ఉంటాయి, కానీ అలా ఉండకూడదు. మనలో మార్పు రావాలి, మన పేరు ఆయనతో లిఖించబడాలంటే ఆయన మా పేరు ఆయనకు తెలియ ఉండాలి, ఆయన పేరు మనకు తెలిసి ఉండాలి. ఆయన పేరు మనకు ఎలా తెలుసు, కానీ మన పేరు కూడా మనకు తెలిసి ఉండాలి. మోషేలాగా కలిగి ఉండాలి, లోకానుసరమైన ఆశలకి వెళ్లకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే అంటాడు, ఎందుకంటే నా ఎద్దుకు వచ్చిన వానికి నేను నీ ఎంత మాత్రము బయటకు త్రోసివేని అంటాడు. ఎవరైతే నా ఎద్దుకు వస్తారో నేను ఎంత మాత్రం వాళ్ళని బయటకు త్రోసివేని దేవుడు చెబుతూ ఉంటాడు. అలాగా మనం 3 విషయాలు చెప్పుకున్నట్టుగా, 3 అంటే మొట్టమొదటిగా మన పేరు ఎరిగి ఉండాలి. అంటాడు 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది దేవుని పేరు ఎరిగి ఉండాలని చెప్పాడు. నీ పేరు దేవుడు ఎరిగి ఉండాలని చెప్తాడు. పరలోకంలో నీ పేరు రాయబడి ఉండాలని చెప్తున్నాడు. అలాగా మరి అలా జీవించాలని కోరుకుంటే కొద్ది మాటలు దేవుని దీవించి ఆశీర్వదించనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపలకు కావలగుండనుగాక. ఆమెన్. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, క్రీస్తు నామమున అన్న అంశంతో ఈ దినమున రేపటి ఆదివారం పాఠాల్లో చక్కగా ధ్యానం చేసుకున్నందుకు వందనాలు తండ్రి. మరి మాట్లాడించిన మాటలను బట్టి, 3 మాటలను బట్టి పెట్టండి, 3 పాఠములను బట్టి క్రీస్తు నామము, యేసు నామం ఎరిగి ఉన్నవారు మాత్రమే ఆయన సన్నిధికి వచ్చిన రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అదే రీతిగా యోహాను రాసిన 1వ పత్రికలో 2వ అధ్యాయంలో చెప్పినట్టు తండ్రి, చిన్న బిడ్డలు, తల్లిదండ్రులు, యవనస్తులు లోకానుసారమైన ఆశలకు పోకుండా శరీరాశ, నేత్రాశ జీవోపటం పొందుతండి. మరి అలాంటి జీవితం పలగకుండా తండ్రి, మోషే లాంటి వ్యక్తిత్వం కలిగి మోషేలాగా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే వారిలాగా ఒకరికొకరు చాలోచింత కలిగి ఉండేలాగా సహాయం చేయండి. అదే రీతిగా మనం దేవుని చేసిన, దేవుడు మనకు అప్పచెప్పిన పనికి మనం ఏ విధంగా లోబడి ఉన్నామో, ఏ విధంగా ఉన్నామో, నీతిమంతుడిగా పాపం చేయకుండా చెప్పిన పని చేసేవారుగా ఉన్నామో లేదో కూడా ఒకసారి పరీక్షించుకోవాలి. లెంట్లోని 2వ ఆదివారం మాటలు మాట్లాడిన విధానానికి తండ్రి మరొకసారి వందనాలు. చూస్తున్న వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ మండలకాల ధ్యానాల్లో ప్రతి ఒక్కరిని తండ్రి ఆధ్యాత్మికంగా నడిపించమని, ఈ చూస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి, వాళ్ళ బిడ్డలని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ యొక్క రక్త సంబంధికులందరినీ తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ చిన్న ప్రార్థన పదాలు చెంద పెట్టుకోమని, అది పరిశుద్ధుడు నజరేసి క్రీస్తు నామమున మిక్కులు వినయంగా బతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. నా గురించి ప్రార్థన చేయండి, మీ గురించి, మీ కుటుంబాల గురించి కూడా ప్రార్థన చేస్తాను. అందరూ బాగుండాలా, అందరూ సంతోషంగా ఉండాలా. ఈ యొక్క 40 దినాలలో మరి 10వ రోజు మెసేజ్ కూడా చెప్పాను. మరి ఈ మరి రేపటి నుంచి మళ్ళీ అదేవిధిగా ప్రార్థనలు ఉంటాయి. అందరూ హ్యాపీగా ఉండండి, ఆధ్యాత్మికంగా నడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.